हरि ओम तत्सत। दिव्यात्म स्वरूपुलारा, नेडु यदाशक्ति गुरु इच्चिनटुवंटि ज्ञानं प्रकारमु विवाहंलो अत्यंत मुख्यमैनटुवंटि जीलकर्र बेल्ल विषयानि तेलुसुकुंदां। వివాహ ఘట్టంలో జీలకర్ర బెల్లం పెట్టమని పెద్దలందరూ కూడా ఆ మఠం చుట్టూ పెద్దలందరూ కూడా ఈ రోజులలో మన గడియారాన్ని చేతబట్టుకొని తొందరపడుతూ ఉంటారు। సుముహూర్తం ఆసన్నం అవుతుంది, సుముహూర్తం ఆసన్నం అవుతుంది, త్వరగా జీలకర్ర బెల్లం సిద్ధం చేసుకోండి, సమయానికి జీలకర్ర బెల్లం ఉంచండి అని చెప్తూ ఉంటారు। గత 10 సంవత్సరాల నుండి సేవపాలన ప్రాధాన్యత పుంజుకుంది, ఇంకా అందరిలో 100% నూటికి 100 పాలు సేవపాలన ఉన్నట్టయితే ఎంతో ప్రశస్తమో ఆ విధంగా సరైన సమయానికి జరిగిన వివాహాల ప్రభావం ఆ దంపతుల మీద పడి ఆ దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లి ఆ చంద్ర తారార్కం అనగా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు వారి యొక్క వంశ అభివృద్ధి శాస్త్రం। అన్ని ఘట్టాలలో వివాహ ఘట్టంలో అత్యంత ప్రాముఖ్యత జీలకర్ర బెల్లానికి ఉంటుంది। మనము దీన్ని విశదీకరిస్తే అసలు జీలకర్ర బెల్లం అంటే జీలకర్ర బెల్లం రెండు వస్తువులేనా అనేది ఒక ప్రశ్న। మహర్షి చేత చెప్పబడిన చిన్నపాటి శ్లోకం, హరిద్రాలవరం ధాన్యం రాజమాషం తదాగుడం సదీకరంచ ఫలపుష్పంచ సౌభాగ్యష్టకముచ్యతే। మనము పురోహితుడు సజీకర గుడ నక్షిప్త అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాది నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలత ఫలసిద్ధిరస్తు అంటూ మొదలు పెడతాడు। వారి వారి విజ్ఞత కొలది సమయాన్ని చూసి ఆ సమయం ఆయత్తం కావడానికి మంగళాచకాలు చూర్ణికలు చదవడం జరుగుతుంది। తదుపరి ఆ సమయము రాగానే వధువరుల తలపైన జీలకర్ర బెల్లాన్ని ఉంచుతారు, అది సుముహూర్తం భావించి పెద్దల చేత, తల్లిదండ్రుల చేత, గురువుల చేత, అందరి చేత ఆశీర్వాదాన్ని పొందుతారు ఆ దంపతులు, ఆ వధువరులు। అయితే జీలకర్ర బెల్లం అనేది రెండు వస్తువులు కాకుండా మొత్తంగా 8 వస్తువులని ఋషుల చేత వర్ణించబడింది। అవే హరిద్ర, లవణం, ధాన్యం, రాజమాషం, తదాగుడం, సజీకరం చ ఫలపుష్పంచ సౌభాగ్యష్టకముచ్యతే। మొదటిది హరిద్ర, పసుపు। పసుపు ఇందులో ఎందుకు కలపాలి అని మనం అనుకున్నట్టయితే, అలనాడు పార్వతీదేవి మహాదేవుడు నుండి శివుని ఆజ్ఞ ప్రకారము అందరి దేహంలో సౌభాగ్యంగా ఉంటారని అమ్మవారు పసుపు కొమ్ముగా భూమిపై ఆవిర్భవించింది। యథావిధిగా భూతలం పైన ఉన్నటువంటి పదార్థాలను మనం దేవుడిని నివేదన చేస్తాము, అనగా వేల నుండి వచ్చినటువంటి పదార్థాన్ని దేవుడికి నివేదన చేయము, అందుకే ఈ పసుపు రైతులు మనకు ఉడికిస్తారు, ఉడికించి మళ్ళీ ఆరబెట్టి పంపుతారు। పచ్చి పసుపంగా మనం చూసినట్టయితే అది పచ్చదనంగా ఉండకుండా మనం గుర్తుపట్టకుండా ఉంటుంది, ఇది సౌభాగ్యాన్ని ఇస్తుంది, సౌభాగ్య ద్రవ్యాల్లో మొట్టమొదటిది। కాబట్టి రెండు తమలపాకులు కొంచెం పెద్ద పరిమాణం తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు
వేయమంటాడు శాస్త్రకారుడు. చిటికెడు పసుపు, హరిద్ర, లవణం. లవణం అంటే సముద్రం ఉప్పు. ఈ సముద్రం ఉప్పు రెండు ఉప్పు గళ్ళు వేయమంటాడు. చిన్నప్పుడు మనం వాడినటువంటి ఉప్పు గళ్ళు. ఉప్పు ఏంటి, ఉప్పు యొక్క ప్రశస్తం ఏమిటి అనుకున్నప్పుడు, ఎటువంటి కాపు లేకుండా, నారు లేకుండా, ప్రత్యేకించి విశేషమైన ఋతువు లేకుండా, కలకాలం అన్ని కాలాలలో ప్రకృతిసిద్ధంగా పండేటువంటి పంటనే ఉప్పు. నదులు, సరస్సులు, కాలువలు అన్నీ కూడా ఆ సముద్రంలో చేరుతాయి. ఆ సముద్ర గర్భంలో అన్నీ ఉంటాయి. అయితే ఇన్ని చేరడం వల్ల సముద్రం నీరు కాస్త ఉప్పుగా ఉంటుంది. ఆ ఉప్పు నీటిని సూర్యపడగం యొక్క ప్రభావం చేత, ఆ సూర్యరక్ష్మి చేత ఎండించి ఎగిరించి తయారు చేయడం అనేది ఉప్పు. ప్రత్యేకమైన పద్ధతులలో శుభ్రపరిచి మనకు వంట ఉప్పుగా పంపడం జరుగుతుంది. ఇది జీవశక్తిని ఇస్తుంది. మనం కనుక భోజనంలో ఉప్పు మానేసినట్టయితే శక్తిని కోల్పోతాం. ఇది ప్రత్యక్ష పరమాత్మగా భావించి రెండు ఉప్పు గళ్ళు ఇందులో చేర్చుకోవాలి. మూడవది ధాన్యం. ధాన్యం అంటే ఎవరి ప్రాంతానికి చెందిన ధాన్యం వారికి. ఉదాహరణకి మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వరి బియ్యం, వరి ధాన్యాన్ని మనము ఆహారంగా తీసుకుంటాం కాబట్టి 5 బియ్యపు గింజలు, లేదా మనకు అందుబాటులో ఉన్నట్టయితే వెదురు బియ్యం కూడా చాలా బలమైనవి, బలవంతకమైనవి కాబట్టి 5 బియ్యపు గింజలు. 4వది రాజమాషం. మాషం అంటే మినుములు, రాజమాషం అంటే బొబ్బర్లు. మనకు అన్ని విధాలుగా విద్యను, ఉద్యోగాన్ని, సంపదను, తల్లిని, తండ్రిని, తర్వాత సంపద వీటన్నిటికి కారకులైనటువంటి నవగ్రహాలలో శుక్రుడికి ఇష్టమైనవి బొబ్బర్లు లేదా అలసందలు. ఈ అలసందలలో వీర్యవృద్ధిని చేసేటువంటి గుణం ఉంటుంది. వీర్యవృద్ధిని కలగజేస్తాయి, శక్తినిస్తాయి, సంతాన యోగాన్ని ఇస్తాయి. శుక్రుడికి ప్రీతిపాత్రము. పిపీలకం మస్తకం బ్రహ్మాండం వరకు ప్రత్యుత్పత్తి తప్పనిసరి కాబట్టి అటువంటి ప్రత్యుత్తి పొందేందుకు ఈ బొబ్బర్లని మనము నిత్య జీవితంలో ఆహారంగా అప్పుడప్పుడు తీసుకుంటుంటాము. అందుకొరకై 5 బొబ్బరి గింజలు అందులో చేర్చుకోవాలి. గుడం. ఈ బెల్లం యొక్క విశేషత ఏంటి, ఈ రోజులలో మనము కొంచెము డాంబికానికి పోకడకు పోయి చాలా వరకు చక్కెర వాడుతుంటాము పాయసంలో కానీ, మన పలహారాల్లో అనగా అల్పాహారాల్లో వంటలలో చక్కెర వాడుతున్నాము. కానీ ఒక రకంగా దైవ నిధులలో చాలా వరకు బెల్లమే ప్రశస్తమైనది. గణపతి పూజలో గుణగండం నివేదయామి అంటాం, అంటే బెల్లం ముక్కని గణపతికి సమర్పించమని అర్థం. ఈ బెల్లము సంతోషాన్ని చేకూరుస్తుంది మానవాళికి. మనము బెల్లం ముక్క నోట్లో వేసుకోగానే ఒక రకమైన ఆనందం మనలో చేకూరుతుంది కాబట్టి అందులో బెల్లం ముక్కని చేర్చుకోవాలి. కాస్త బెల్లం ముక్క సజీకర, జీలకర అనేది సంస్కృత పదము, తెలుగులో జీలకర్ర అంటున్నాం. జీలకర్ర ఎటువంటి పదార్థం అంటే వంటింట్లో దొరికేటువంటి ప్రశస్తమైన ఆయుర్వేద ఔషధం. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు, మన అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు అందరూ కూడా
మనకి ఏదైనా కడుపులో ఇబ్బంది ఏర్పడినప్పుడు మజ్జిగలో కాస్త జీలకర్ర పొడిని వేసి మనకు తాగిస్తే చాలా ఉపశమనంగా ఉండేది. మంచి ఔషధం కాబట్టి జీలకర్ర అందులో కలుపుకోవాలి. పళ్ళ పుష్పంచ, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి, మరి ఏ పండు అందులో కలపాలంటే సర్వకాల సర్వావస్థల యందు సర్వదేవతలకు నివేదన అరటిపండు కాబట్టి బాగా ముగ్గినటువంటి అరటిపండుని అందులో కాస్త కలుపుకోవాలి. హరిద్ర లవణం ధాన్యం రాజమాషం తదాగుణం సజీకరించ పళ్ళ పుష్పంచ. పువ్వులు, కొన్ని వేల జాతుల పుష్పాలు ఉన్నాయి, మరి ఇందులో ఏ పువ్వుని కలపాలంటే మందార పుష్పం ప్రశస్తం. నవగ్రహాలలో రక్తానికి, ఎర్రక్త కణాలకు, అదేవిధంగా మనిషి లోపల ధీరత్వాన్ని చేకూర్చేది అంగారగ్రహం. అంగార గ్రహానికి సంకేతం వంటి మందార పుష్పంలో చేర్చినట్టయితే చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఈ విధంగా 8 వస్తువులను కలిపి బాగా ముద్దగా నూరి అది కొంత జిగట వచ్చే విధంగా తయారు చేసి ఒక ఉసిరికాయ ప్రమాణము ఈ వధువుల తలపైన ఉంచాలి. వధువులు పరస్పరంగా ఒకరికొరు బ్రహ్మరంధ్రం పైన, అనగా ఉదాహరణకి తల్లి మాడ కంటే మాడ పైన పెట్టాలి. మన వాళ్ళు కేవలము ఫోటోల కోసము తమలపాకులలో ఈ జీలకర్ర బెల్లాన్ని ఉంచుతున్నారు, కానీ అదొక రకంగా పొరపాటు. మన చేతి స్పర్శ ఈ జీలకర్ర బెల్లాన్ని ఖచ్చితంగా తగలాలి. పురోహితులు, పండితులు మంగళాష్టకాలు, చూర్ణికలు, వేదమంత్రాలు వల్లిస్తుండగా మంచి సన్నాయి వాయిద్యము వినబడుతుండగా ప్రశస్తమైన పూలు పరిమళిస్తుండగా త్రింశ త్రికోటి దేవతలు, అనగా 33 కోట్ల దేవతలు ఆశీర్వదిస్తుండగా అటువంటి ప్రభావవంతమైన సమయంలో ఈ వధువులు పరస్పరం ఒకరి చూపుని ఒకరితో కలుపుకొని జీలకర్ర బెల్లాన్ని ఒకే సమయానికి ఒకరి తలపైన ఒకరు నిక్షిప్తం చేయాలి. అలా చేసినట్టయితే మన లోపలి ఓజస్సు ప్రభావవంతమై ఆ సమయంలో తన కాబోయే భార్య, తన భర్త అనే విలువైన సమాధానము మనకు దొరుకుతుంది, మనసులో ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ విధంగా ఒక మంచి సుమూర్తల్లో, ఒక పుష్కరాంశలో చేసినట్టయితే ఇది ఎంతో ప్రభావవంతంగా ఉండి కలకాలం ఆ దంపతులు ఆయురారోగ్యశ్వర్యలతో విలసిల్తారు. హరి ఓం తత్సత్. స్వస్తి.